వాళ్ళకి. ఈరోజు రా కదలిరా, నేను గురుజాలకు వచ్చినప్పుడు ఈ పల్నాడు జిల్లాను ఒక్కసారి చూస్తే దద్దరెళ్లే విధంగా బ్రహ్మాండంగా స్పందించారు. ఇది చూస్తే తాడేపల్లి పెళ్లికి వణుకు పుడుతుంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, తాడేపల్లి గిరిపేడిగా. ఇరవై రెండు మీటింగ్లు పూర్తి చేసి 23వ మీటింగ్ కింద నేను ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నా, ఉరకలెత్తే ఉత్సాహంతో ప్రజలు కానీ మా ఆడబిడ్డలైతే రాణి రుద్రమదేవి మారుగా యుద్ధానికి మేము సైతం సై అని ముందుకొచ్చారు. యువత మీరే నా ఆశ, మీ ఉత్సాహం చూస్తున్నా. యువత ఏ సైడ్ ఉంటే ఆ సైడే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుపు ఎవ్వడు ఆపలేడు. అడ్డ వస్తే తొక్కుకుంటా పోతాం తప్ప. తెలుగుదేశం జనసేన అన్స్టాపబుల్. తమిళ్లు జెండాలవన్నీ పక్కన పెట్టుకోవాలి, టీవీలు కనపడాలి, బయట వాళ్ళు కూడా వార్తలు వెళ్ళాలి, అన్ని తీయాలి తీయాలి, అవన్నీ చెప్పిన ఇనాళ్ళు అన్ని తీయండి. ఈరోజు నేను ఇక్కడికి వస్తే నేను మాట్లాడే మునుపు ఈరోజు ఒక శుభ పరిణామం. ఉదయం నేను హైదరాబాద్ నుంచి బయలుదేరితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు పార్టీలో చేరాడు. అక్కడి నుంచి నేను నెల్లూరు వెళితే సాక్షాత్ ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీలోకి వచ్చాడు. ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, స్వలాభం కోసం కాదు నిజమైన ప్రజాసేవ కోసం వచ్చాడు, అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క. నేను అనుకున్నాను లావు కృష్ణదేవరాయలు గారు పార్టీలో చేరతారు, చేరిన తర్వాత ఈయనకు మంచి పేరుందా చెడ్డ పేరుందా అని మిమ్మల్ని అందరిని అడిగాను, గుర్తుందా? ఐవీఆర్ఎస్ వచ్చింది, వచ్చిందంటే జైలు పైకి ఎత్తండి. సభాష్ అడిగితే మీరందరూ అన్నారు బ్రహ్మాండమైన వ్యక్తి, మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు, మేము ఆమోదిస్తున్నామని మీరు నాకు సమాచారం ఇచ్చారు. అప్పుడే గెలిసిపోయాడు. ఈ ముగ్గురిని ఒకసారి చూస్తే రేపు ఎల్లుండు ఒంగోలులో మాగంట శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీలో చేరుతున్నాడు. తమిళ్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన, ప్రజలకు సేవ చేయమని అడగడం లేదు. నీకు సీటు కావాలంటే డబ్బులు కట్టాలి, చంద్రబాబు నాయుడిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, అప్పుడే సీట్ ఇస్తామని ఆంక్షలు పెడితే నీ సీటు మాకొద్దు, మేము తిట్టమని పెద్ద మనుషులు మంచి వాళ్ళు వీళ్ళందరూ, అవునా కాదా? అందుకే నేను స్వాగతం పలికా.
ఈరో అందుకే రా కదిరిరా పిలిపించా. మంచి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా స్వాగతం పలికి మన పార్టీలో ఉండే నాయకులకి ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నా ఆలోచన. తమ్ముళ్ళు చెప్పాను, మీ అందరికి దించాలి, జెండాలు దించాలి, ప్లే కార్డ్స్ దించాలి, అర్థం చేసుకోవాలి అందరూ. నీకు కూడా తమ్ముడు అందరికి కన్నా ఇక యుద్ధమే అన్ని కూడా కింద దించండి. శరత్ అన్ని దించాల. ఏ తమ్ముడు నువ్వు కూడా జనసేన జెండా కూడా దించాలి వెనకన. మీరు అర్థం చేసుకోవాలి, ఉత్సాహం ఎక్కువైతే మన మెసేజ్ వెళ్ళదు. ఇక్కడికి రావడమే తప్ప మీరు ఇక్కడ రాకూడదు. ఏ నీకే చెప్పి తీవయ్యా చెప్పింది నాల దిగు. కాబట్టి ఈరోజు మనం ఒకసారి చూస్తే నేను ఒకటి ఈ రా కదిలిరాలో 25 జిల్లాల్లో 25 మీటింగ్లు పెట్టాలనుకున్నాను. ఇప్పటికే 24 పూర్తయిన ఇది 24వ మీటింగు. 4వ తారీఖున అనంతపూర్లో పెడితే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. నా ఆలోచన ఒకటి, ఇప్పుడు నాయకులందరూ మాట్లాడారు పల్నాడు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, అభివృద్ధి ఎట్లాగిపోయిందో చెప్పారు. లావు కృష్ణదేవరాయలు గారు ఇంకొక మాట ముందుకెళ్లి వారికి శిలా పొడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేయాలని దానికి కావలసిన క్లియరెన్స్లు అన్ని తీసుకొచ్చాడు. నేను హామీ ఇస్తున్నా నిధులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. అభివృద్ధి అంటే దానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. విధ్వంసం అంటే దానికి ప్రతిరూపమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వస్తే మనసంతా భారంగా ఉంది. దానికి కారణం నాకు ప్రాణ సమానమైన నా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళని నాయకుల్ని పోగొట్టుకున్నాను. మనం అందరం కూడా పల్నాటి పులి అని పిలువబడే కోడెళ్ల శివప్రసాద్, మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టి కడకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు. వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్యని జై జగనను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు. తమ్ముళ్ళు అలాంటి కార్యకర్త నా జీవితంలో మర్చిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను నేరుగా వచ్చి పాడి మోశాను. మళ్లీ చెప్తున్నా, నా శరీరంలో ప్రతి అణువు నాకు గుర్తు చేస్తుంది చంద్రయ్య మరణం ఏ విధంగా జరిగిందో. కబద్దారు గుర్తుపెట్టుకోండి, నేను కన్నెర్ర చేస్తే మీరింట్లో నుంచి బయట రాలేరు. అవునా కాదా? అవునా కాదా? జంగమహేశ్వరపాడులో ప్రాణాలు తీస్తారని తెలిసిన పార్టీ జెండా వదలనటువంటి జల్లయ్య గుర్తుకొస్తాడు. పార్టీ కోసం ప్రాణాలిచ్చిన దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన పురంశెట్టి అంకులు గుర్తుకొస్తారు. పోలీసుల విచారణ పేరుతో హత్య చేయించిన అంబాపురం గ్రామానికి చెందిన
దోమతోటి ఇక్రమ్ గుర్తొస్తాడు. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి అనిల్ ని రోజువారీ విచారణ పేరుతో పోలీసులే పిలిపించి అతన్ని చంపేస్తారు. నర్సారావుపేటలో వక్బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడినటువంటి మైనారిటీ సోదరుడు ఇబ్రహీం గుర్తొస్తాడు. వీళ్ళిద్దరే కాదు, ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో నిన్న మొన్న ఈ ప్రాంతంలో నకరేకల్లో ఎస్టీ మహిళ మంత్రుబాయ్ శ్రీనివాసు రెడ్డి అనే వ్యక్తి అప్పిచ్చి అప్పు కట్టమంటే ఇప్పుడే కాదు కడతానంటే ట్రాక్టర్ పంపించి చొక్కించి చంపేస్తారు. నిన్ననే రెంట చింతల మండలం మల్లవరం గ్రామం త్రాగునీళ్ల ట్యాంకర్ వస్తే నీళ్లు పట్టుకుంటుందని ఆ ట్రాక్టర్ నడిపించి ఏం తమ్ముళ్ళు ఏం చేస్తే తొక్కించారా లేదా? ఆ యొక్క సామిని బాయి యొక్క మరణం నేను మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా, మరిచిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనుషుల్ని నిండు ప్రాణాల్ని ట్రాక్టర్ల కింద పెట్టి తొక్కించిన దుర్మార్గులు ఏం చేయాలి, ఏం చేయాలి? జగన్ గుర్తుపెట్టుకో హెచ్చరిస్తున్నా, కనీసం నీకు మర్యాద ఉందా అని అడుగుతున్నా. ప్రాణాలు పోగొట్టుకుంటే కనీసం విచారం చేయలేని విద్యత లేని నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, నాకు ఒక బాధ్యత గుర్తొస్తుంది. అందుకే చెప్తున్నా మళ్ళీ ఈ పలనాడులు నరహంతకులని అణగ దొక్కతాను తప్ప ఒక్కడిని కూడా వదిలిపెట్టను, అదే నా శపథం. తీవ్రవాదులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మత విద్వేష శక్తుల్ని కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చెప్తున్నా ఈ పలనాడులు గురుజాలలో 11 మందిని, మాచెరలో 8 మందిని, ఇంకా జిల్లా అంతా దగ్గర దగ్గర 30 మందిని పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని నేను ఉపేక్షించాలా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. తమ్ముళ్ళు ఇప్పటికి కూడా నా బాధ, మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఊరు వదిలిపెట్టిపోయారా లేదా, వదిలిపెట్టిపోయారా లేదా, రానీయకుండా చేశారా లేదా? రేపు మీరు ఈ ఊర్లో కాపురాలు ఉంటారా? మీరు నా వల్ల కాదా పని, వదిలిపెడితే మా తమ్ముళ్ళు వదిలిపెడతారా మిమ్మల్ని? అందుకే చెప్తున్నా మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే పల్నాడులో మిమ్మల్ని పిలుస్తున్నా, రా కదలి రా, కులము కాదు, మతము కాదు, పార్టీ కాదు, పలనాడు పరిరక్షణ కోసం వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి, ఇంకా గట్టిగా చెప్పండి. పిరికితనంతో
ప్రతిరోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడదాం. 45 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా, నా మీద దాడులు చేశారు అవునా కాదా? ఆత్మకూరుకు రావాలంటే నన్ను రానియకుండా చేసి నా ఇంటికి ఆ రోజు గేట్లకు తాళాలు వేసిన రోజులే చెప్పా, జగన్ ఇవి నీ మెడకు ఉరి తాళ్ళు అని ఆ రోజే చెప్పా నేను. ఇదేం పాకిస్తానా ఇది? నీ పర్మిషన్ కావాలా, వీసా కావాలా నాకు ఇక్కడ రావడానికి? అదే మరిగా పవన్ కళ్యాణ్ మీరు చూశారు, ఇష్టానుసారంగా విమర్శించారు, వ్యక్తిగత విమర్శలు చేశారు. ఒకే మాట చెప్పాడు, నా భార్యల గురించి మాట్లాడుతున్నాడు, నీకంత కులుకుంటే నాలుగో భార్యగా వచ్చి కాపురం చేయడం జగన్ అన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా నీకు? నీకే నోరుందనుకుంటావా నువ్వు? నీ నోరు మూయించే శక్తి మాకుంది, శాశ్వతంగా నీ నా నోటికి సీసం మొత్తం అరగబెట్టి నీ నోటికేసి మొత్తం నీ నోరు బ్లాక్ చేసే శక్తి మాకుంది అవునా కాదా? నోరు తెరిస్తే గబ్బు వీళ్ళందరూ. ఇలాంటి నాయకులు ఇంకొక నాయకుడు వచ్చాడు ఇక్కడికి, జ్ఞాపకం ఉందా మీకు? బుల్లెట్ దిగిందా? దిగింది బుల్లెట్, నెల్లూరులో బుల్లెట్ దిగింది. ఒక తన్ను దన్నారు, 4 జిల్లాల కవత నరసారావుపేటలో పడింది. నరసారావుపేటలో మళ్ళా బుల్లెట్ దిస్తారు. ఎక్కడ భయపడుతుంది? ఎక్కడ భయపడుతుంది? చెన్నైలో భయపడుతుంది అవునా కాదా? అంటే మీరు నాయకులు, మీ మాట మేము వినాలా, వినకపోతే బెదిరిస్తారు. నీ బెదిరింపులు అయిపోయినాయి, మీకంతా కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది ఇంకా 10 రోజులే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నీకు చావు తెలివి ఎక్కువ, అందుకే పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ను అరెస్ట్ చేశారు. అంటే ఏ తప్పు చేయని శరత్ను అరెస్ట్ చేస్తే జగన్ నిన్ను ఎన్ని సంవత్సరాలు నిన్ను జైల్లో పెట్టాలని అడుగుతున్నా? నీ నేరాలకు ఘోరాలకి ఈ జీవితం చాలదు నీకు. శాశ్వతంగా నీకు జైలు శిక్ష పడితే తప్ప నువ్వు చేసిన నేరాలకి ఘోరాలకి ఇది కాదు. నేను అందుకే చెప్తున్నా, నీ బెదిరింపులకు భయపడేవాడు ఎవ్వడు లేడు. నువ్వు అరెస్ట్ చేస్తే మీ జైళ్లు కూడా పట్టబడతాయా? జైళ్లు భయపడతారా మీరు? భయపడతారా మీరు? భయపడవంటి చేతులు పైకెత్తండి. భయపడవంటి పోరాటానికి పిడికిలు బిగించి చూపించండి. పిడికిలు బిగించి చూపించండి. నేను ప్రజాస్వామ్యవాదిని, పులివెందల పంచాయతీ చేస్తే ఒకటే గుర్తుపెట్టుకో, కుర్చీని మడిచినట్టు నిన్ను కూడా మడిచి మీ ఊరికి పంపిస్తాం. పంపించాలా లేదా? మనకు రోషం ఉందా లేదా? రాష్ట్రాన్ని కాపాడడానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా, నేను సిద్ధం, నేను సిద్ధం అంటాడు, దేనికి నువ్వు సిద్ధం? ఓడిపోవడానికి నువ్వు సిద్ధం?
నువ్వు సీట్ ఇస్తానంటే లావు కృష్ణదేవరాయలు నాకు నీ సీటే వద్దు. ఈ విధంగా ఆయనే కాదు, 6 మంది ఎంపీలు నీ సీట్లు మాకు అవసరం లేదని రాజీనామా చేసేశారు తమ్ముళ్ళు. 10 మంది ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలు ఆ 5 ఏళ్ళు పదవి ఉన్నా నీ పదవి మాకు వద్దని చేశారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే వ్యక్తి ఉండేది ఇక్కడ, మంచి వాళ్లకు స్థానం లేదు, అది గుర్తించిన వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను అడుగుతున్నా ఈ పల్నాడు ప్రజల్ని, మీకేమైనా పనులు చేశాడా? నీళ్ళిచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? పరిశ్రమలు తెచ్చాడా? మీ గ్రామంలో రోడ్లు వేశాడా? పల్నాడుకు నీళ్లు ఇచ్చే ఒక ప్రాజెక్టు కానీ చేశాడా? ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేశాడా? నేను ప్రారంభించిన గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏదైతే ఇక్కడ నాగార్ సాగర్ కుడి కాలువకు నీళ్లు తేవాలని నకరేకల్లో ఫౌండేషన్ వేసా. పనులు అయిపోయినాయా అని అడుగుతున్నా, నీళ్లు వచ్చాయని అడుగుతున్నా, ఓటేయాలని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకొక దానికి 6,000 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం, దాన్ని వదిలిపెట్టాడు. అది వచ్చుంటే దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే 75 TMC నీళ్లు వచ్చేటివి. ఆ నీళ్లు వచ్చుంటే ఈరోజు మీకు కరువు ఉండేదా అని అడుగుతున్నా, తాగడానికి నీళ్లు కొరతుండదా అని అడుగుతున్నా, నీ ట్రాక్టర్ కింద మమ్మల్ని తొక్కిచ్చేవాడు అని అడుగుతున్నా. అందుకే దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీది. ఇక్కడే మాచర్ల వెల్దొర్తి మండలం వరికి పూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడే లావు చెప్పాడు. డబ్బులు పెడతా, ఆయన అధ్వర్యంలోనే 1 ఇయర్లో పూర్తి చేసే బాధ్యత మాది. పర్మిషన్లు తెచ్చాడు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. దుర్మార్గుడు పర్మిషన్లు తెస్తే డబ్బులు పెట్టకుండా ప్రాజెక్ట్ పూర్చేలా అది నా బాధ్యత, చేస్తారని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 600 కోట్ల రూపాయలతో త్రాగునీటి కోసం పల్నాడుకు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు వాటర్ గ్రిడ్ తెచ్చాం. వేశాడా దాన్ని? వచ్చాయా నీళ్లు? తాగుతున్నారా నీళ్లు మీరు? నేను పూర్తి చేస్తా, అది మా బాధ్యత. ఇంకో పక్క మీరు చూస్తే ఇవే కాదు, ఈరోజు మీరు చూసినప్పుడు ఎలాంటి కూడా డ్రామాలు వేయడంలో సిద్ధహస్తుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీ డ్రామాలతో మా కడుపులు నిండావు, పనులతోనే కడుపు నిండుతుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ, జగన్మోహన్ రెడ్డి నువ్వు అవసరం లేదు, నీ పని అయిపోయింది అనే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ హయాంలో దాడులున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, హత్యలున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం పోంగానే నరహంతకులు వచ్చారు తమ్ముళ్ళు, ఇంటింటికి ఒక ఊరూరికి ఒక సైకో తయారయ్యాడు. పెద్ద సైకో తాడేపల్లిలో ఉంటే ఇక్కడ చిన్న చిన్న సైకోలు నియోజకవర్గానికి వచ్చారు, అవునా కాదా? ప్రశ్నిస్తే దాడులు, సాధారణ ప్రజల జీవితాలు అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా బలహీన వర్గాలే టార్గెట్ గా పెట్టుకున్నారు, లంబాడిని టార్గెట్ గా పెట్టారు, యాదవుల్ని టార్గెట్ గా పెట్టారు. నేను అడుగుతున్నా బుల్లెట్, నువ్వు వచ్చావే, ఎంత దిగిందో చెప్తున్నావే,
ఇక్కడ మా యాదవులు చంపినప్పుడు ఎక్కడున్నావు బుల్లెట్? ఉన్నావా బుల్లెట్? అందుకే చెప్తున్నా, కథలో మాట్లాడద్దు ఇక్కడికి వచ్చి. మిమ్మల్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ, మీరు పుట్టింది తెలుగుదేశం పార్టీలో, మీరు నర నరాల్లో ఉండేది తెలుగు రక్తం, పసుపు రక్తం. మిమ్మల్ని కాపాడుకోబోయేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు. అందుకని నేను ఒకటే చెప్తున్నా, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఒకరోజైతే అడ్వకేట్స్ ఒక కేసుంటే మన సోదరుల్ని పోలీసులు ఇల్లీగల్ గా అరెస్ట్ చేస్తే అప్పటికి బ్రహ్మారెడ్డి రాలా. తర్వాత వచ్చాడు, పులిలాగా తిరుగుతున్నాడు. పులిని చూసి మేకలు పారిపోతున్నాయి, అవునా కాదా? ఆ రోజు నాకు అప్పటికీ జ్ఞాపకం ఉంది. కొంతమంది యాదవుల్ని, మన పార్టీలో ఉన్న నాయకుల్ని పోలీసుల ద్వారా కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి కాళ్లు పైకి తల కిందన పెట్టి వేలాడదీసి విపరీతంగా పోలీసులు కొడతా ఉంటే మన వాళ్ళు వెళ్లి కోర్టు ద్వారా అడ్వకేట్స్ కమిటీ వేసి అన్ని పోలీస్ స్టేషన్లు సర్చ్ చేయమంటే పోలీసులు ఇక్కడ లేదు అక్కడ లేదంటే మన వాళ్ళు తోసుకొని పోయి ఒక పోలీస్ స్టేషన్ లో ఉంటే చూసి మళ్ళా మేజిస్ట్రేట్ కి చెప్పారు. అప్పుడు వదిలిపెట్టాం. వాళ్లతో నేను మాట్లాడా, అది నేను నా జీవితంలో మర్చిపోతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా? నా సొంత మనుషుల్ని ఈనాధీనంగా సభ్య సమానం సిగ్గుపడే విధంగా పోలీస్ స్టేషన్ లో కాళ్లు పైన పెట్టి వేలాడ తీసుకొడితే నేను మర్చిపోవాలా? నేను మరిచిపోవాలని అడుగుతున్నా. ఇప్పటికి కూడా నా మనసులో ఉంది, ఇలాంటివి చాలా జరిగాయి. అందుకే నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వీళ్ళు జరిగిందంతా కూడా మన జెండా మోయడానికి చేశారు. ఇక్కడ ఎర్రపతనేని పదకొండు మందిని చంపితే ఆయన పడిన ఆవేదన, బాధ నా కళ్ళ ముందరే ఉంది. కార్యకర్తల్ని కాపాడుకోవడానికి, కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలకు సిద్ధమయ్యారు. అలాంటి ఎర్రపతినేని మర్చిపోలేను, మా బ్రహ్మారెడ్డిని నేను మర్చిపోలేను. ఇక్కడ కులము లేదు, మతము లేదు, తెలుగుదేశం పార్టీ ఒకటే, అవునా కాదా? అదే మరిగా ఆంజనేయులు గారు కూడా ఇక్కడ బాగా ఉండి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా మానిటర్ చేస్తున్నాడు, అది కూడా నేను చూశాను. నేను ఒకటే ఎప్పుడు చెప్పేవాడిని, నేను ఎవరైనా చంపి పోస్ట్ మార్టం కేసులు కాని పెట్టే పరిస్థితికి వస్తే మీ బ్రతుకు కూడా పోస్ట్ మార్టం బతికే. మీరు తప్పించుకోలేరు, మీరు నీతిగా ఉంటే, న్యాయంగా ఉంటే మేము నీతిగా ఉంటాం, న్యాయంగా ఉంటాం.
నువ్వు నీతి తప్పి దారి తప్పితే మా కార్యకర్తల్ని పోస్ట్ మార్టానికి పంపిస్తే నీ బతుకు కూడా అంతే, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందుకని పోలీసులను ఒకటే కోరుతున్నా, పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, పోయే పార్టీ ఎవడు కాపాడలేడు, 100% గెలవబోయేది తెలుగుదేశం జనసేన. ఈ మీటింగ్ చూసినాక మీకు అర్థమైందా లేదా? వీస్తా ఉంది గాలి, ఇది పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫానులో ఎవరైనా అడ్డం వస్తే కొట్టకపోతారు, అవునా కాదా? ఇది నా కోసరమా, పవన్ కళ్యాణ్ కోసరమా, ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసం, 5 కోట్ల ప్రజల కోసం, యువత కోసం, రైతు కోసం, నా ఆడబిడ్డల కోసం, పుట్టబోయే పిల్లల కోసం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే ఈరోజు మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, జగన్ ఇప్పటికైనా చెప్పు ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్ తమ్ముళ్ళు, ఊ కిల్డ్ బాబాయ్. నేను అడగలా, నీ చెల్లి అడగతా ఉంది. హత్యలు చేసే వాళ్ళు రాజకీయాలకు పనికిరారని నీ చెల్లే చెప్పింది, చెప్పిందా లేదా? చెప్పిందా లేదా? ఇంకొక మాట కూడా చెప్పింది, మా మధ్యలోనే హత్య చేసిన వాళ్ళు ఉంటే పసిగట్టలేకపోయారని బాధపడ్డది పాపం అమాయకరాలు, అది కూడా చెప్పిందా లేదా? అందుకే మా అన్నకి పార్టీకి ఓటు ఇద్దండిని కూడా చెప్పింది, అవునా కాదా? బాబాయిని లేపేసిన వాడు నువ్వు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకని 2019 నాటకాలు ఆడావు, ఆ రోజు నువ్వు ఆడిన నాటకం నారాసుర రక్త చరిత్ర. ఇప్పుడు అడుగుతున్నా ఊకెళ్ళి బాబాయ్ చెప్పిన తర్వాతనే ఓటడుగు, ఎవరు కాపాడారు కడప ఎంపీని, ఎవరు కాపాడారు? ఒక చెల్లె తండ్రిని చంపిన వ్యక్తిని పట్టుకోమని అడుగుతా ఉంటే సమాధానం చెప్పవు, ఇంకొక చెల్లిని పాపం అమ్మాయిని ఎలక్షన్ల ముందు మీరు చూశారు తమ్ముళ్ళు పాదయాత్ర చేయించాడు, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా? జగనన్న బాణం జ్ఞాపకం ఉందా? ప్యాలెస్ లో వచ్చిన విభేదాలు, ఆస్తి తగరాదులు, కడాన కన్న తొంత చెల్లికి ఆస్తి ఉన్నవాడు నీకు నాకు అమ్మ అక్క అని బుగ్గలు దిమిరితే మీకు పనులు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరెవరైనా నీ చెల్లికి ఆస్తి ఇవ్వడం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇస్తున్నారా లేదా? మీ నాన్న సంపాదించిన ఆస్తిలో చెల్లికి వాటా ఉందా లేదా? మీరంతా ఏం చేస్తారంటే అవసరమైతే ఆ ఆస్తి అంతా అమ్మి చెల్లికి పెళ్లి చేసిన తర్వాతనే మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు, అది మన నాగరికత, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి
షర్మిలాని బాత్రూమ్ లో టిష్యూ పేపర్ మారిగా వాడుకొని యూజ్ అండ్ త్రో. ఇప్పుడు ఆవిడ పార్టీ పెట్టి నాకు ఆవిడ బ్రతుకు ఆవిడ బతకడానికి పోతే ఆవిడ నన్ను కూడా తిడతావు, అమ్మ తల్లి నన్ను తిట్టద్దు నువ్వు, అది మీ ఇంట్లో గొడవ, మీ ఇద్దరి గొడవ, నేను ప్రజల కోసం పనిచేసుకుంటా, ఏదైనా ఉంటే మీరే మీరు తెలుసుకోండి, కానీ నన్ను నా జోలికి రావద్దని కోరుతున్నా. న్యాయం అవునా కదా? కడానా ఆవిడ పుట్టుకుని కూడా ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో దొంగలు, నీతి మాలిన దద్దమ్మలు, అవునా కాదా? అంటే నీ తల్లిని నువ్వు సందేహిస్తున్నావంటే నీది ఒక పుట్టుక అని నేను అడుగుతున్నా. బాధ అనిపించే తమ్ముళ్ళ మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించే వాళ్ళందరూ మనసుంటే ఆలోచించండి, తల్లిని విమర్శించేవాణ్ణి ఏమనాల తమ్ముళ్ళు, అటువంటి సపోర్ట్ చేయాలన్న వాళ్ళకి అది మంచిదా? మనకు ఏమమ్మా, నీ కొడుకు నిన్ను విమర్శిస్తే, నీ శీలాన్ని శంకిస్తే నీకు బాధ లేదా తల్లి? ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వస్తా ఉంది. అందుకే ఈరోజు చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పమని నేను అడిగాను. 40 రోజులే ఇంక నీకుండేది, ఈ 40 రోజుల్లో నిన్ను ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాయ మాటలొద్దు, ఒట్టొట్టి మాటలొద్దు. ఇది పెద్దందారులకి పేదవాళ్ళకి పోరాటం అంటాడు, పేదను ప్రరుస్తాడు. ఏం తమ్ముళ్ళు మీకందరికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి మీకు? జగన్కి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి తెలుసా? బెంగళూరులో ప్యాలెస్ ఉంది తెలుసా? హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది తెలుసా? తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, చెన్నైలో ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ప్యాలెస్ ఉంది, కడపలో ప్యాలెస్ ఉంది. కడాన మీరు చూస్తే విశాఖపట్నం, ఋషికొండ గుండు కొట్టేశాడు. 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని హెచ్చించి ఒక ప్యాలెస్ కట్టాడు. నీకు ఇంటికి ఎంత ఇచ్చాడా? నీకు ఇచ్చాడా? నీకు ఒక పైసా ఇచ్చాడా? నీకు నేను ఇచ్చిన టిట్కో ఇండ్లు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కట్టాడు. ఏం చేశాడంటే మీ పేరుతో 10,00,000 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఇప్పుడు నోటీసులు మీకు పంపించే పరిస్థితికి వచ్చారు. నేనుంటే ఉచితంగా ఇల్లు కట్టి ఆ ఇల్లు మీకు ఒక ఆస్తిగా చేసేవాణ్ణి. ఈరోజు ఈయన చేసిన పని ఏంటి? ఆ ఇంటికి రంగులు కొట్టాడు. చూశారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 150,000 ఇచ్చాడు, ఒక పైసా ఇవ్వాల. నేను 100,000 నుంచి 150,000 వరకు అదనంగా ఇచ్చానా లేదా? ఇండ్లు కట్టానా లేదా? మాటలు కోటలు దాటాయి, చేష్టలు మాత్రం గడప దాట్లా. నేను అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక పెత్తందారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, మీకు ఆదాయం పెరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. బాధుడే బాధుడు, ఏసారా లేదా? ఏమమ్మా నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు 7 సార్లు పెరిగాయా లేదా? తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు తాగే లిక్కర్ క్వార్టర్ బాటలు, ఏం తమ్ముళ్ళు
ఎవరు తయారు చేస్తున్నారు జగన్ అండ్ కంపెనీని, అవునా కాదా? ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆయన, అవునా కాదా? ఎవరు అమ్ముకుంటున్నారు ఆయన, అవునా కాదా? మా తమ్ముళ్ళు రెడీగా తీసుకొచ్చారు క్వార్టర్ బాట్లు 60 రూపాయలు ఒకప్పుడు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నాడు? ఎక్కడైనా బిల్లు ఇస్తున్నారా మీకు? ఆన్లైన్ లో తీసుకుంటున్నారా ఎక్కడైనా? మీరు కట్టిన డబ్బులు ఎవరు జోబులేకపోతున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని, ఎవరు జోబులేకపోతున్నాయి? మీ రక్తాన్ని తాగే జలగ ఎవరు? ఎవరు? తాగుబోతులను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ జగన్. మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన వ్యక్తి ఈ జగన్. నీకు విశ్వసనీయత ఉంటే ఏం చెప్పావు? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఏమన్నాడు? ఓటు అడుగుతానన్నాడా లేదా? ఓటు అడగడానికి హక్కుందా ఇతనికి? విశ్వసనీయత ఉందా ఈయనకి? లేదంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు చేస్తే వీళ్లతో మనం పోరాడవలసిన అవసరం వస్తా ఉంది. రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు. దేశంలోనే అందరూ ముఖ్యమంత్రులకు ఎంత ఆస్తులుంటే అంత ఆస్తి ఈయనకుంది. కాపం చాలా పేదవాడు, తినడానికి తిండి కూడా లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు, పాపం చూడడానికి టీవీ కూడా లేదు, చదువుకోవడానికి పేపర్ కూడా లేదు, అవునా కాదా? సాక్షి ఎవడయ్యా? ఎవరిది సాక్షి? నీదా? మా తమ్ముడు అంటున్నాడు జగన్ నాది కాదంటున్నాడు. ఆ సాక్షి నాది అని మా తమ్ముడు అంటున్నాడు. సాక్షి పేపర్ కూడా నీదే కదా, కడపలో ఉండే ప్యాలెస్ కూడా నీదే కదా, హైదరాబాద్ లో ఉండే ప్యాలెస్ మీది కదా, బెంగళూరులో ఉండే ప్యాలెస్ మీది కదా, అంతే కదా తమ్ముళ్ళు? పాపం పేదవాడు ఒక చెప్పిద్దాం, ఆ చెప్పెత్తుకొని ఊరూరికి అడుక్కుంటాడు మనం ఎన్ని తీసుకున్నాం ఆస్తుల్ని, అవునా కాదా? అబద్ధాలు కోరు, కబద్ధా జాగ్రత్తగా ఉండు. నువ్వు పేదవాడు కాదు, ఈ పేదవాడ రక్తం తాగే జలగవి. ఆ జలగ పేదవాడ గురించి మాట్లాడే అర్హత లేదు, లేదు, లేదు. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తలసరి ఆదాయం చూస్తే బాగా వ్యత్యాసం పెరిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు హైదరాబాద్ నేనే, ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ ఎవరు ఫౌండేషన్ వేశారు? ఎవరు? ఎవరు? నేను ఒప్పుకుంటారా? కడకు నిన్న వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకోవాల్సిందే. ఎవరైనా బుకాయిస్తే అది బుకాయింపు తప్ప, ఆ పేటెంట్ హక్కు నా దగ్గర నుంచి ఎవడో లాగేసుకోలేడు. హైదరాబాద్ లో దారి నుండే ఒక వ్యక్తి ఎవరు ఈ హైటెక్ సిటీ కట్టాడంటే, ఎవరు ఈ అవుట్ రింగ్ రోడ్ వేశాడంటే, ఎవరు ఈ ఎయిర్పోర్ట్ కట్టారంటే ఎవరు పేరు చెప్తారు? అది మన పేటెంట్ హక్కు. దానికి మిన్నగా చేయాలనుకున్నాను నేను ఇక్కడ. 2029కి అమరావతి పూర్తి చేసి, పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేసి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి, పరిశ్రమలు తెచ్చి, మా తమ్ముళ్ళు ఎక్కడికి పోకుండా మీ ఊర్లో కూర్చొని ఉద్యోగాలు ఇవ్వాలని నేను కలలుగన్నా. మోసపోయారు. ముద్దులకు ఒక ఛాన్స్ కి అదే మరిగి ఇక్కడ బుగ్గల దిమిరితే మై మరిచిపోయి ఇప్పుడు గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు ఇప్పుడు, అవునా కాదా?
అందరి పని అయిపోయింది, అయిపోయిందా లేదా? నాలాంటి వాడికి ఎంత శక్తి ఉన్నా ఎంత పట్టుదలన్నా నాలాంటి వాడిని కూడా ఇబ్బంది పెట్టి, కడన మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇబ్బంది పెట్టి, ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో కోవర్ట్లు పెట్టుకొని ఆ కోవర్ట్ల ద్వారా రాజకీయం చేసి మమ్మల్ని బలహీనం చేయాలనుకుంటున్నావు జగన్, నీ వల్ల కాదు. మా ఇద్దరి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనేది దృఢ సంకల్పం. నీ ఆటలు సాగనీయం, నిన్ను ఏమాత్రం కూడా ఆమోదించాం, మాలో విభేదాలు పెట్టలేవు. అదే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను కూడా చెప్తున్నా, మా ఇద్దరి దారి ఒకటే, ఆలోచన ఒకటే, అదే 5 కోట్ల మంది గెలవాలి, సైకో జగన్ పోవాలి. మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, సంపద సృష్టిలో తెలిసిన వ్యక్తులు ఎవరని నేను అడుగుతున్నా. అప్పులు చేయడం ఆస్తులు పెంచడం తెలిసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అవునా కాదా? అప్పులు చేయడం తెలిసిన పార్టీ ఏ పార్టీ? ఏ పార్టీ? అందుకే చెప్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచాం, పెంచిన ఆదాయాన్ని మీకే పంచుతాం. అతను 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు, నేను 15 రూపాయలు ఇచ్చి 15 రూపాయలతో 100 రూపాయలు సంపాదించే మార్గం, అక్కడి నుంచి 1000 రూపాయలు సంపాదించే మార్గం, దాన్ని 10,000 చేసే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ సిక్స్, మా ఆడబిడ్డల కోసం. ఏమో నేను జ్ఞాపకం ఉన్నానా మీకు, డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? తెలుగుదేశం ఉన్నా కాదా? పొదుపు ఉద్యమం ఎవరు ఇచ్చారు మీకు? ఈరోజు రివాల్వింగ్ ఫండ్ ఎట్టొచ్చింది మీకు? బయట వచ్చిన దానికి కారణం ఎవరు మీకు? ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. మీకు కాలేజీల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు 33% పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చెప్తున్నా మా ఆడబిడ్డలకి మళ్ళీ హామీ ఇస్తున్నా, ఏదైతే ఆడబిడ్డ నిధి నెలకు 1500 కోతలు లేవు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి 1500 చొప్పున, ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. తల్లికి వందనం. మీ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే ఒక్కొక్కరికి 15000, 4 60000. జనాభా పెరగాలి, భవిష్యత్తులో మన ఆస్తి మన పిల్లలే. అందుకే మేము ఈ కార్యక్రమం ఆలోచించాం. ఆంక్షలు లేవు, కోతలు లేవు. అదే మరిగా మీ అందరికీ దీపం నేనే పెట్టాను, జ్ఞాపకం ఉందా మీకు? ఆ రోజు మా తల్లి నాకు ఒక స్ఫూర్తి. ఏ తజనది, చాలా బాధపడ్డాను. మా తల్లి కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తే కళ్ళలో నీళ్లు వస్తా ఉంటే, అందుకే నేను ఆలోచించి మా ఆడబిడ్డలు కష్టపడకూడదని వంట గ్యాస్ దీపం కింద ఇచ్చారు. రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏం జరిగింది? రేట్లు పెరిగిపోయి వంట గ్యాస్ ఇంట్లో పెట్టే పరిస్థితి వచ్చారు. మళ్ళీ ఆమె ఇస్తున్నారు, ప్రతి ఒక్క ఇంటికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత రాదే మాది.
అంతేకాదు ఎక్కడికి పోవాలన్నా మా ఆడబిడ్డలు దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో మీరు ఊరికే కూర్చుంటే మీ ఎక్కడ కావాలన్నా అక్కడ దించే విధంగా మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. తమ్ముళ్ళు జాబు రావాలంటే అందుకే అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ. ఇది నా బాధ్యత. ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళందరికీ యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగం వచ్చే వరకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. మీరెక్కడికి పోవక్కర్లా, మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. దీనికి శ్రీకారం చుడతాను నేను. దానివల్ల మీ తల్లిదండ్రులకు మీరు భారం కాదు. జల్సాగా మీ ఇంటి దగ్గర నుంచే మీరు పనిచేస్తారు. పరిశ్రమలు తీసుకొస్తాం, గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి ఒక్క తమ్ముణ్ణి ఆదుకునే బాధ్యత, ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశంది. ఇంకో పక్క వర్క్ స్టేషన్లు పెడతాం. బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్కు ముఖ్యమైన గ్రామానికి వస్తే అక్కడ మంచి గార్డెన్ లో మంచి ఆఫీసు కట్టి అక్కడ పనిచేసుకునే విధంగా, నచ్చిన కంపెనీలో పనిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏంటి యువత నా మీద నమ్మకం ఉందా మీకు? గతంలో చేశానా లేదా? ఇప్పుడు చేస్తాను నమ్మకం ఉందా లేదా? ఉందంటే ఒక పని చేయండి, 40 రోజులు సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, గ్లాసు కూడా చేతిలో పట్టుకోండి. ఎక్కడున్నా దప్పికేస్తే నీళ్లు తాగడానికి. సైకిల్ కి ఖర్చే లేదు. మీరు 40 రోజులు చేయండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా యువత అని అడుగుతున్నా. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్పండి, క్వార్టర్ బాటిల్ ఇస్తే అది కూడా మీ రక్తమే తప్ప మీకు అతను ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళా ఇతను గెలిస్తే మీకు గంజాయి ఇచ్చేసి ఇంట్లో పంట పెట్టి మిమ్మల్ని నేరాలు ఘోరాలు చేపిస్తాడు తప్ప మీ జీవితంలో ఏది ఉపయోగపడదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతే రాజుగా చేసే బాధ్యత నాది. అన్నదాత కింద 20,000 ఇస్తాం, గిట్టుబాటు ధరిప్పిస్తాం, సాగునీరు ఇప్పిస్తాం, వ్యవసాయాన్ని ఆధునీకరణ చేపిస్తాం, మైక్రో ఇరిగేషన్ పెడతాం. మీ పంప్ సెట్ల దగ్గరనే సోలార్ కరెంటు ఉత్పత్తి చేసుకుని ఆ పెట్టుబడి గవర్నమెంటే పెట్టి ఒకవేళ మీకు కరెంటు మిగిలితే ప్రభుత్వం తీసుకొని మీ ఇంటికి కూడా మీరు వాడుకొని అప్పటికి మిగిలితే గవర్నమెంట్కి ఇవ్వండి. మీరు ఇచ్చిన కరెంటుకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. వ్యవసాయంలోనే కాదు, కరెంటు కూడా ఉత్పత్తి చేసుకుని తద్వారా కొంత ఆదాయం సంపాదించుకునే మార్గం చూపిస్తాను. ఇదే కాదు, రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర రైతాంగాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటాం. రేపు 5వ తారీఖున తెలుగుదేశాన్ని ఎప్పటి నుంచో బలపరుస్తున్నటువంటి మా వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేస్తున్నా. ఎస్సీలకు న్యాయం చేస్తాం, ఎస్టీలకు న్యాయం చేస్తాం, మైనారిటీకి న్యాయం చేస్తాం, అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా,
ఈరోజు ఒక మంచి వ్యక్తి, విద్యావేత్త, అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఉండే వ్యక్తి, తప్పుడు దించాలి, ఆకాంక్ష ఉండే వ్యక్తి లావు కృష్ణదేవరాయలను కూడా పూర్తిగా ఆశీర్వదించండి. ఇక్కడ ఒకసారి చూస్తే మా చెర్లలో ఒక మారీచుడు ఉన్నాడు. పెన్నెల్లి చెయ్యని దోపిడీ ఉందా? చేయని కబ్జా ఉందా? గ్రనైట్ లారీలు మా చెర్ల దారిలో వస్తే ఈయన కట్టాలి కదా, కప్పం కట్టాలా లేదా? కప్పం కట్టకపోతే మా చెర్ల దాటవు. ఇలా అబ్బ సొమ్ము మా చెర్ల తమాషా అనుకుంటున్నారు మీరు. అంటే జగన్, నీ ఎమ్మెల్యేని ఎస్సీ ఎమ్మెల్యేలు మార్చడం కాదు, మారీచుడు ఇక్కడ ఉన్నాడు, పిన్నెల్లిని మార్చు, నీకు చేతనైతే ట్రాన్స్ఫర్ చేయి, నీ వల్ల అయితే మా చెల్లని కబ్జా చేసిన వ్యక్తిని నీ వల్ల అయితే సమాధానం చెప్పు. ఇతనికి ఒక న్యాయం, నోరు లేని ఎస్సీలకు ఒక న్యాయం కాదని హెచ్చరిస్తున్నా. ఎమ్మెల్యే తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన, ఆయన మారీచుడు తమ్ముడు. అన్ని దందాలంతా ఆయనవే, బెల్ట్ షాపులు, అక్రమ మద్యం, రేషన్ మాఫియా, తెలంగాణ నుంచి, సాగర్ నుంచి, ఏం తమిళలో ప్రతిరోజు దొంగ మద్యం వస్తా ఉందా లేదా? అమ్ముతున్నారా లేదా? ఇక్కడ ఏమి ఏం పీకుతున్నావయ్యా జగన్? నువ్వు ఏ గాడిద? పళ్ళు తోముతున్నావని అడుగుతున్నా. ధైర్యం ఉంటే పట్టుకో ఇక్కడే. అంతేకాదు, మా చెర్లు 140 ఎకరాలు భూమి కొట్టేశారు, వినాయక్ గుడి 7 ఎకరాలు మింగేశారు, వెల్దుర్తిలో 30 ఎకరాలు ప్రభుత్వ భూమి వెంచర్లే సమ్మేశాడు. చెప్తున్నా, మీ భాగవతాలన్నీ నా దగ్గరున్న, చిత్రగుప్తుడు మారిగా లెక్కలన్నీ వేస్తున్నా, రాస్తున్నా. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మా చెర్లలో అటవిక రాజ్యం పోవాలి, ప్రజాస్వామ్యం రావాలి. అది సాధ్యం కావాలంటే సిద్ధమా మీరు? భయపడతారా మీరు? ఇంకో పక్క గురుజాల కాసుల మహేష్ రెడ్డి పేరు సార్థకం చేసుకున్నాడా లేదా? ఈ కాసుల సున్నపు రాయి, ముగ్గురాళ్ళ వ్యాపారం, అన్ని కూడా ఏది దొరికినా గ్రనైట్ లారీలకు రేటు ఫిక్స్ చేస్తాడు. అంటే వీళ్ళ సామ్రాజ్యం, ఒక సామ్రాజ్యానికి వస్తే ఆయన కప్పం కట్టాలి, ఇంకో సామ్రాజ్యానికి వస్తే ఈయన కప్పం కట్టాలి. కప్పం కట్టి కట్టి కడాను నెత్తి బుప్పెక్కే పరిస్థితి వచ్చింది పాపం ఈ పారిశ్రామికవేత్తలకి. మద్యం, తెలంగాణ మద్యం వచ్చేసింది ఇక్కడ గురిజాల మొత్తం, అదే అవునా కాదా? మీరు చూస్తే గురిజాలలో, నరసరావుపేటలో ఇక్కడ దోచిన డబ్బులతో బ్రహ్మాండమైన షాపింగ్ మాల్ కడుతున్నాడు మారీచుడు. హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ప్యాలెస్లు కడుతున్నాడు. ఏం తమ్ముళ్ళు మీకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క వినుకొండ బొల్లా, బొల్లా నీ లెక్క కూడా వేస్తున్నా కరెక్ట్ గా. వినుకొండను మింగుతున్న ఆనకొండ, ఆయన ట్యాక్స్ భరించలేక ప్రజలు వణికిపోతున్నారు.
3 ఎకరాల ముస్లిం స్థలం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. తెల్లపాళ్ళు ఆర్య వయసుల భూమి 8 ఎకరాలు కబ్జా చేశాడు. అక్రమ భూపట్టాలు 100 ఎకరాలు 100 కోట్లతో చేశాడు. బ్రాహ్మణపల్లిలో 170 ఎకరాలు కాజేశాడు. కడాన పేదవాళ్ళకి ఇంటి జాగా కూడా ఈయన కొని బినామీల పేరు పెట్టి అందులో డబ్బులు కొట్టాడా లేదా ఈ పెద్ద మనిషి? గిట్టుబాటు ధర అడిగితే రైతును చెప్తూ కొడతానంటావా నువ్వు? జైల్లో పెడతావా నువ్వు? ఇప్పుడు చెప్తున్నా మా రైతులందరూ అనుకుంటే నిన్ను శాశ్వతంగా జైల్లో పెడతారు బల్లా, జాగ్రత్తగా పెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పెదకూరపాడు శాండ్ శంకర్రావు మాఫియా కృష్ణా నదినేదు వేశాడు, రోడ్డు కూడా వేశాడు. రోజుకి 30 కోట్ల రూపాయలు ఏం తమ్ముళ్ళు ఇసుకలో దొంగిలించాలి లేదా? ఈ దొంగ సొత్తులు జగన్కు వాట. అందుకే తేలుగుట్టిన దొంగల మారిగా ఇద్దరు ఏమీ మాట్లాడరు. ఈయనకు కూడా బుద్ధి చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 400 ఎకరాలు అటవీ భూమిని కొట్టేశారు. ఇంకా నరసారావుపేటలో ఒక ఆయన ఉన్నాడు, గోపిరెడ్డి అరాచకవాది, ప్రతి పనికి పర్సంటేజీ, కప్పం కట్టండి ఏ పని కాదు. పాపం మేడం కూడా ఇదే పని. ఏం చెప్పాలన్నా అర్థం కాల. చిలకరూరిపేట పాపం రజని, సైబరాబాద్ మొక్క, ఆవిడ గురించి తక్కువ మాట్లాడితే మంచిది. ఇప్పటికే చీటీ జరిగిపోయింది, ఓడిపోయే సీటు గుంటూరు టూ, అందుకే ప్యాక్ ఆఫ్. ఇది అవుతానే 2019 అవుతానే శాశ్వతంగా ప్యాక్ ఆఫ్. మళ్ళా ఎక్కడ మొక్కేశానో అక్కడికే పోతుంది ఈ మొక్క, సైబరాబాద్కి పంపించాలా లేదా? తమ్ముళ్ళు ఒక ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బంగారమా? బంగారం అని అడుగుతున్నా. అందుకని భర్త అందరూ కూడా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా అని నేను అడుగుతున్నా. ఇలాంటి గంజాయి తోటలో తులసి మొక్క మన లావు కృష్ణదేవరాయలు అక్కడ ఉండలేక మళ్ళీ తులసి వనానికి వచ్చాడు లావు. స్వాగతం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టి. మళ్ళీ హామీ ఇస్తున్నాం, నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. వరికప్పుడి శిల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది. వాటర్ గ్రిడ్ పూర్తి చేసి మీకు త్రాగునీటి ఇచ్చే బాధ్యత, ఇంటింటికి ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. బుగ్గ వాగు నుండి గ్రావిటీ ద్వారా దాచేపల్లి, పిడుగులాళ్ళ పట్టణాలకి త్రాగునీరు అందిస్తామని గురిజాల హామీ ఇచ్చాడు. ఇచ్చాడా అని అడుగుతున్న నీళ్లు, ఆ నీళ్లు నేనే ఇస్తా. తంగెడ కొత్తపాడం పిల్లొట్ల గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం. మద్యం నిషేధం చేయకపోతే ఓటు అడగనన్నాడు.
అడిగి అర్హతుందా నీకు? ఇప్పుడు ఇక్కడ అన్నాడు పిన్నెల్లి మారీచుడు, ఏదైతే వరికపూడి శిల ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఓటు అడగనన్నాడు, అన్నాడా లేదా? ఓటు వేస్తారా మీరు? మారీచుడికి సిగ్గు లేదు కానీ మనకు సిగ్గుందా లేదా? ఇంకొక పక్క మొత్తం నియోజకవర్గంలో మనము కట్టిన ఇండ్లన్నీ పూర్తి చేసి మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. పర్చి, పత్తి, మిరప నకిలీ విత్తనాలు వస్తున్నాయి, అరికడతాం, న్యాయమైన విత్తనాలు ఇస్తాం, రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. నేను వస్తే మళ్ళా రోడ్లకు మహార్దశ వస్తుందా లేదా? నమ్మకం ఉందా లేదా మీకు? ఇంకో పక్క ఈరోజు ఇక్కడ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నాది, అందుకే నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, 40 రోజులు పల్నాటి బ్రహ్మనాయుడు వీరత్వాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తుందా మీకు? అదే ఇక్కడ ప్రత్యేకత, అందుకే అడుగుతున్నా. సమాజ స్థాపనకు బ్రహ్మనాయుడు సిద్ధాంతం, చాపకోడు సిద్ధాంతం. మళ్ళీ అందరూ కులాల్ని మతాల్ని అన్ని మర్చిపోయి పల్నాడు జిల్లా అభివృద్ధికి మేము ఏకమవుతామని గట్టిగా మీరు చెప్పండి. దీనికి బ్రహ్మనాయుడే మీకు స్ఫూర్తి, మనకు స్ఫూర్తి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పల్నాడులో పారాల్సింది రక్తం కాదు, పల్నాడులో పారాల్సింది నీళ్లు. అవునా కాదా? రక్తాన్ని ఆపత నీళ్లతో పారిస్తా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని మీ అందరికి తెలియజేస్తున్నా. అందుకే టీడీపీ జనసేన పొత్తు గెలవాలి, టీడీపీ జనసేన పొత్తు గెలవాలి, జగన్ పోవాలి, రాష్ట్రం వెలగాలి. సిద్ధమా తమ్ముళ్ళు? అందుకే రా కదలి రా. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడే ఇంకోటి మర్చిపోయా, పేరు మిస్ అయింది. అంబోతు అంబడి, సత్యనేపల్లు ఇక్కడే ఉన్నాడు మన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. మాట్లాడితే ఆంబోతును చూస్తే రంకెలేస్తాడు కానీ పిల్ల కాలువ కూడా దువ్వలేడు. ఇరిగేషన్ మంత్రిగా ఉండి రంకెలు మాత్రం ఒట్టొట్టి రంకెలే, అవన్నీ ఏమీ కాదు. నన్ను పవన్ కళ్యాణ్ విమర్శించడానికి నీకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. నీ రంకెలు ఎగరకుండా మళ్ళా చెప్తున్నా, శాశ్వతంగా నువ్వు రంకేయడం మానేసే విధంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ ఆదరించండి. ఒక సీనియర్ నాయకుడు ప్రజలకి సేవ చేయాలని అనునిత్యం పనిచేసిన వ్యక్తి, ఒక పెద్ద మనిషి, ఊందాతనానికి మారు పేరు కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని అందరినీ కోరుతున్నా, ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు హ్యాపీగా రాత్రి నిద్రపోతా. మీ అభిమానం చూసిన తర్వాత 23వ రా కదిలిరా సూపర్ హిట్ తెలుగుదేశం జనసేన బంపర్ హిట్.
గెలుపు మనదే, రాష్ట్రం గెలవాలి, సైకో పోవాలి, ప్రజలకు విముక్తి రావాలి, 5 కోట్ల ప్రజలు గెలవాలి, సైకో జగన్ ఇంటికి పోవాలి. ఇదే నా మెసేజ్ మీకందరికీ. ఇదే 23వ రా కదిలిరా. ఇంకా ఎవరన్నా ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా రియలైజేషన్ రావాలి, పార్టీ ముఖ్యం కాదు, కులం ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. ఈ రాష్ట్రం కోసం వచ్చే వాళ్ళందరూ ముందుకు రమ్మని ఇంకొకసారి అందరినీ కోరుకుంటూ వస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. జై హింద్, జై హింద్.